అందరికీ నమస్కారం. గౌతమ్ సవాంగ్ గారు ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు 2019 వరకు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా విజయవాడ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆయనకి చాలా మంచి పేరు. ఇక్కడ కాల్మనీ విషయంలో కూడా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయన క్రిస్మస్ సందర్భంగా ఆయన సెలవు మీద వెళ్ళాలనుకుంటే కూడా అందరూ ఊరెత్తించేస్తే ప్రతిపక్షాల విమర్శలకు జడిసి ఆయన తన సెలవును కూడా రద్దు చేసుకుంటే ప్రజలకు బొద్దులై సమాజంలో వచ్చే విమర్శలు పత్రికల్లోనూ ఛానళ్ళలోనూ వచ్చే విమర్శలకి తలొగ్గడైన అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం ఆయన నిస్సుప్రయత్నం చేసేవాడైన అటువంటి వ్యక్తి 2019 తర్వాత ఆయన రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంప్లీట్ యూటర్న్. ఆయన తన గతంలో తన నిజాయితీ, తన సర్వీసు, తన రికార్డు అంతా కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయనకు నిరసన వ్యక్తం చేసి ఆయన మీద రాళ్ళ దగ్గర విసురుతుంటే కొంతమంది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. ఓకే, అదే సమయంలో ఆత్మకూరులో ఈ దళితుల మీద దాడి, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు ఓళ్ళ నుంచి తెలుగుదేశం కార్యకర్తలను తరిమేస్తున్నప్పుడు, రోడ్లకు అడ్డంగా గోడలు కడుతున్నప్పుడు ఆయన కనీస చర్యలు కూడా తీసుకున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పర్యటనకి తలపెడితే ఆయన గేట్లు తాళాలు కూడా వేయించారు, తాళ్ళు కట్టించాడు. ఆయన దాని మీద కనీసం సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మూడేళ్లలో, ఒక రెండు నెలల తక్కువగా 3 సంవత్సరాల్లో ఆయన చట్టాన్ని, రాజ్యాంగాన్ని అసలు లెక్కే చేసినట్టు కనిపించారు. వారు అక్రమ కేసులు బనాయించడంలో కానీ, ప్రతిపక్షాల గొంతు నొక్కడంలో కానీ, గృహ నిర్బంధాలు చేయడంలో కానీ అచ్చెన్నాయుడు గారి లాంటి లీడర్నే ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఆయన అనారోగ్యంగా ఉన్నా సరే ఆయన్ని ట్రీట్ చేసిన విధానం, 100 కిలోమీటర్లు ప్రయాణం చేయించి ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన హింసించాలి అన్న దృక్పథంతో ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షానికి చెందిన కేడర్ని హింసించాలని ఏకైక లక్ష్యంతో వ్యవహరించినట్టు కనిపించింది మొత్తం డిపార్ట్మెంట్ అంతా. ఖచ్చితంగా ఆయనే బాధ్యత వహించాలి. దాని వెనక ఎవరున్నా, ప్రభుత్వ పెద్దలు ఎవరున్నా కానీ డీజీపీగా ఈయన మాత్రమే బాధ్యత వహించాలి దానికి. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న డిపార్ట్మెంటు ఖచ్చితంగా ఆయన ఆదేశాల ప్రకారమే వ్యవహరించే డిపార్ట్మెంట్. కాబట్టి ఒకటి కాదు, రెండు, ఆయన కోసం తెలుగుదేశం నాయకులు ఒక విజ్ఞాపన ఇవ్వాలన్నా, వినతి చెప్పుకోవాలన్నా, విజ్ఞప్తి చేయాలన్నా, ఆయన కలుసుకుని రిపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా ఆయన అసలు అవకాశం ఇచ్చేవాడు కాదు. గేటు బయటే, ఆఫీస్ ముందే వాళ్ళందరి దగ్గర విజ్ఞాపన పత్రం తీసుకోమని. ఏకంగా కొంతమంది ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్లు అయితే తెలుగుదేశం పార్టీకి వాళ్ళే ప్రత్యర్థులు అన్నట్టుగా, యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి వైసీపీ ప్రత్యర్థి, వాళ్ళు అధికార పక్షులు, ప్రతిపక్షం. కానీ కొంతమంది పోలీసు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ అధికార పక్షం తెలుగుదేశం, ప్రతిపక్షం, వాళ్ళ ప్రత్యర్థులు తెలుగుదేశం అన్నట్టుగా వ్యవహరించారు. దీనంతటికీ కూడా ఆయనే బాధ్యత వహించారు. చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించిన, రేణిగుంట ఎయిర్పోర్ట్లో నిర్బంధించిన, రామతీర్థం పర్యటనలో రోడ్డుకు అడ్డంగా లారీలు, ట్రాక్టర్లు అడ్డం పెట్టిన, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జాడి చేసిన వాళ్ళ మీద చర్యలు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో పోలీసులు వ్యవహరించిన తీరుకి హైకోర్టుకి వెళ్ళి ఈయన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషిస్తే, కించపరుస్తుంటే దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ స్వీకరించరు, ఆ ఫిర్యాదు స్వీకరించరు. ఒకవేళ నిరసనలకు బయటకు వస్తే ఆ పక్షం, ఈ పక్షం, వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణ పడుతుంటే వైసీపీ శ్రేణులకు అండగా నిలిచి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లో కూడా తిప్పుతుంటారు. శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు అసలు మొన్నెన్నడూ మనం ఎరగని విధంగా గతంలో కూడా జరిగినాయి. కానీ అప్పుడు చట్టం తన పని తను చేసుకుపోయింది. దోషులు శిక్షించడానికి కనీసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు ఆ ఊసే లేదు. వన్ సైడ్ రాజ్యం కానీ, రాజ్యాంగం కానీ, చట్టం కానీ, సర్వీస్ రూల్స్ కానీ, ఏదైనా సరే ప్రజల మీద, ప్రతిపక్షాల మీద తప్ప
అధికార పక్షానికి అసలు అవేమి వర్తించవన్నట్టు వ్యవహరించారు. కొన్నాళ్ళు ఏమైనా మెడల్స్ వచ్చినాయా, వాళ్ళు ఏమైనా చాలా గౌరవంగా చూస్తున్నారా అధికార పక్షం అంటే, ఎస్ఐఎల్ని సిఐఎల్ని దుర్భాషలాడతారు. ఎస్ఐఎల్ మీద ఎస్ఐఎల్ అయితే స్టేషన్లోనే వీరంగం ఆడతారు, సిఐఎల్ అయితే భుజమే చేయిస్తూ పచ్చిబూతులు తిడతారు, దాన్ని కూడా సమర్థించుకుంటారు. ఒక చోట అయితే పోలీసులు దాడి చేస్తే పోలీసులు కింద పడిపోతే ఆయన కళ్ళు తిరిగి పడిపోతే వైసీపీ శ్రేణులు లేపి నీళ్లు చల్లి కూర్చోబెట్టారని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటారు. ఇలాగా పోలీస్ వర్సెస్ టీడీపీగా మార్చిన ఘనత మాత్రం గౌతమ్ సవాంగ్. ఇంత ఆయన వన్ సైడెడ్ గా వైసీపీ పార్టీ కొమ్ముగాసి జెండా ధరించని కార్యకర్తగా పనిచేస్తే ఆయనకి ఏం దక్కింది ఫలితం? ఇవాళ ఆయన్ని చాలా అవమానకరంగా ఆయన విధులని తప్పించి వేరే చోట కేటాయించలేదు. ఇది విధులను తప్పించవచ్చు, మార్చుకోవచ్చు, ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉంది, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఈయనకి వేరే శాఖ లేకపోతే వేరే విధులు కేటాయించకపోవడం అనేటువంటిది పూర్తిగా అవమానించింది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ అధికారులు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు అధికార పక్షానికి కానీ లేకపోతే వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ రాజకీయ పక్షాలకు కానీ ఏకపక్షంగా సమర్థిస్తే వాళ్ళకి ఎవరూ రక్షణగా నిలిచే అవకాశం ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే చట్టానికి లోబడి పనిచేస్తారో వాళ్ళు 30 నుంచి 35 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు. వాళ్ళు ఎవరికి చెడవలసిన అవసరం లేదు. వాళ్ళు కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏదో ఒక లక్ష్యంతో సదుద్దేశంతో సమాజానికి ఏదైనా సేవ చేయాలన్న ఇంటెన్షన్ ఉంటేనే ఈ సర్వీసుల్లో వస్తారు. డెఫినెట్గా 10% అందులో నీచులో నికృష్టిలో ఉంటారు, అది సహజం. సమాజంలో అందరిలాగే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఎంతో వాళ్ళ అధికారాన్ని ప్రజలకి ప్రజల కోసం ఉపయోగించాలి. వాళ్ళ డిపార్ట్మెంట్లు వాళ్ళు దేనికైతే బాధ్యత వహిస్తున్నారో ఆ డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చేలాగా ప్రవర్తించాలి. వాళ్ళు ధరించిన దుస్తులు యూనిఫామ్కి గౌరవం కలిగించాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వారు నెత్తిని ధరించిన టోపీ మూడు సింహాలు దానికి విలువ ఏమనిస్తున్నారా? వాళ్ళ భుజాల మీద ఉన్న నక్షత్రాలు వాళ్ళ స్థాయిని సూచిస్తే ఆ స్థాయికి తగ్గట్టు ఏమైనా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. దీనివల్ల గౌతమ్ సవాంగ్ గారికి వాళ్ళ జరిగిన అవమానానికి ఖచ్చితంగా ప్రతిపక్షాలు సంతోషిస్తారు, ఎత్తుపడుస్తారు. ఆయన మీద సానుభూతి, సహజంగా సానుభూతి ఉంటుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఆ సానుభూతి వల్ల వాళ్ళకి ఏం కలిసి రాకపోవచ్చు. కానీ సరే ఇతను బాగా పనిచేసాడు, అయినా సరే నష్టపోయాడు, ఇబ్బంది పడ్డాడని చెప్పేసి ఎవరైనా సానుభూతి చూపించారు. కానీ ఇక్కడ ఆ సానుభూతి లభించట్లేదు, చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, చాలా అవమానకరంగా బయటకు వెళ్ళాడు. ఇది ఒక పాఠం. ఈ పాఠాన్ని ఖచ్చితంగా ఈ అధికారులందరూ కూడా గమనించుకోవాలి. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నాం మనం, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్ట వ్యతిరేకంగా అట్టి పరిస్థితులను పోరాదు అని చెప్పేసి వాళ్ళు స్వరంలో ఉండి వాళ్ళు విధులు నిర్వర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పేరు వస్తుంది, ఆత్మసంతృప్తి కూడా ఉంటుంది. సర్వీస్ అనంతరం కనీసం మనం కొన్ని మంచి పనులు చేసేటువంటి ఆత్మసంతృప్తి మాత్రం కలుగుతుంది ఖచ్చితంగా. ఇది గౌతమ్ సవాంగ్ గారే కాదు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, పివి రమేష్ గారు కానీ, ఇటువంటి వాళ్ళని వీళ్ళు మిగతా అప్పుడు సర్వీస్లో ఉండి ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తా ప్రతిపక్షాల మీద సీత కొన్ని వేసి వారు నిర్లక్ష్యం చేసి వాళ్ళతో అవమానకరంగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని గుణపాఠంగా ఒక లెసన్గా తీసుకోవాలి దీన్ని.